తెలంగాణలో పర్యటన కోసం వస్తున్న అమిత్ షా కాసేపట్లో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగనున్నారు. అక్కడి నుంచి ఖమ్మంలో జరిగే రైతు గోసా బీజేపీ భరోసా నినాదంతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ పర్యటనకు ముందు విజయవాడ ఎయిర్పోర్ట్లో ఆరుగురు ఏపీ బీజేపీ నేతలతో షా సమావేశం కానున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. రేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా గన్నవరం విమానాశ్రయాన్ని చేరుకోబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పర్యటనలో బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తున్న అమిత్ షాకి స్వాగతం పలికేందుకు ఏపీ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. దాదాపుగా ఆరుగురు నేతలకు సంబంధించి అపాయింట్మెంట్ ఖరారు చేశారు. ఆయన 2:45 నుంచి 2:50 మధ్యలో ఎయిర్పోర్ట్ రన్వేకి చేరుకుంటారు. అక్కడ ఏపీ బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు బాజీ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎవరెవరు ఎంతమంది కలవబోతున్నారు, ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? దాదాపుగా ఇక్కడ ఒక 4 ప్రధానమైనటువంటి నాయకులు వెళ్ళి పెద్దల్ని కలవడం జరుగుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి యొక్క ఆదేశానుసారం పెద్దలు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారిని కలవటం, వారిని గౌరవార్థం రాష్ట్ర బీజేపీ నుంచి గౌరవార్థం కలవడం జరుగుతుంది. అందులో 4 ఉన్నటువంటి వారు పాతూరి నాగభూషణం గారు, నేను, అదేవిధంగా మట్టాప్రసాద్ గారు, చిగురుపాటి కుమార్ స్వామి గారు, వీరు మనం లోపలికి వెళ్ళి వారితో కలిసి వారు గౌరవార్థం వారిని పంపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వారు ఖమ్మం మీటింగ్కి వెళ్ళేటువంటి కార్యక్రమంలో భాగంగా విజయవాడ స్టే చేయటం, విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో వారిని మేము పలకరించి వారిని పంపించడం అనేది చేయడం జరుగుతుంది. ఎటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 24 బీజేపీ అధికారంలో రావడానికి దానికి సంబంధించిన ఏమైనా అంశాలు చర్చించే అవకాశం ఉందా? పూర్తిగా ఇది పెద్దల వ్యవహారం, పెద్దలు వారి వారి స్థాయిలో సంబంధించినటువంటి అంశం. మనం వారికి గౌరవార్థం కలవడంతో పాటుగా వారికి సంబంధించినటువంటి అంశాలతో వారికి చిన్న చిన్న ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క చూసి వారిని పంపించడం కోసం రావడం జరిగింది. అంటే ప్రధానంగా అధ్యక్షురాలు గారు ప్రస్తుతం అందుబాటులో లేరు కాబట్టి ఆమె ప్రతినిధి బృందంగా మీరు వచ్చారు. సో ఖచ్చితంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఏమిటి, కొత్త అధ్యక్షురాలు వచ్చారు కదా, ఏ విధంగా ఉందని చెప్పి అడిగే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా పెద్దలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారు వారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, కేంద్రంతో పాటు కలిసి నడిచేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఇది మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆలోచనలు ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకసారి యొక్క వారి యొక్క ఈ బ్రేక్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో మేడం గారు వారి యొక్క రిసీవింగ్ కోసం మనం రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు వారి పరిధిలో ఉంటాయి, వారు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే కేవలం గౌరవార్థానికి సంబంధించి మాత్రమే ఈరోజు 6 ప్రతినిధుల బృందాన్ని అమిత్ షా అపాయింట్మెంట్కు బీజేపీ అగ్రనాయకత్వం కన్ఫర్మ్ చేసింది. ప్రధానంగా చూసుకుంటే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రస్తుతం ఆమె ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆమె ప్రతినిధుల బృందం 6 కలవబోతూ ఉన్నారు. ఇదైతే ఏపీ మీడియాకు సంబంధించిన ఇన్ఛార్జి పాతూరు నాగభూషణం, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారితో పాటు మరికొంతమంది ఆయనతో కలవబోతున్నారు. సో దానికి సంబంధించి సాధారణంగా కలిసినప్పుడు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి, అధ్యక్షులు మార్పు తర్వాత జరుగుతున్న పరిణామాలు తదితర అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ఏపీ నేతలను ఆయన అడిగి తెలుసుకోబోతా ఉన్నారు. 2024 ఆంధ్రప్రదేశ్లో 23 తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేవలం 6-7 నెలల సమయం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభివృద్ధి బలోపేతానికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కెమెరామ్యాన్ సాయితో శివ, బిగ్ టీవీ అమరావతి.